మాట్లాడతా, నా కడుపు నొస్తుంది, నాకు నా కొడుకు చచ్చిపోయాడు, నాకు ఇబ్బంది పెట్టేటోళ్ళు లేరు. ఓట్ల ముంగడ ఇచ్చేస్తాడు, అది చేస్తాడు, ఓ ఖాళీ జాగా ఉంటే రూములు కట్టిస్తున్నాడు, బెడ్రూమ్లు ఇస్తాడు, అవి అన్నాడు, ఆ కోట్ల పైసా ఇది ఇస్తా అన్నాడు, 4000 ఇస్తా, 2000 ఇస్తా పెంచిన అన్నాడు, ఇప్పుడు 1000 కూడా లేదు ఈ పండుగకు, ఏది లేదు. గెలిచిండు, గడ మీద కూర్చుండు, మంచిగా చూపించిండు, అది చేసిండు, ఫిట్టెన్ వేసిండు, వాళ్ళ చేసిండు, ఆ ఎర్ర వేసిండు, చేపను గుంజిండు, 5 ఏట్లు వేలిండు, మళ్ళీ గెలిచిండు, మళ్ళీ వేసిండు, ఆయన చేసింది ఏం లేదు. ఏడేసిన కొంగడానే ఉంది, ఈడేసిన కొంగ ఈయన చెదరు పట్టిపోతుంది. ఏడ ఎవరు పేదల గురించి ఉన్నోడికే దేవుని గుళ్ళలో లక్షలు లక్షలు పడుతుండు. పేదవాడికి కడుపుకు ఇంత అన్నం గంజి నీళ్లు పెట్టి పోషించి చేసినోడు లేనే లేడు, చేసేయారని గొప్పలు చెప్పుకుంటుండు. ఆ దేవుళ్ళ పూల దండలు, ఆ పూల ఆయన దండుకునే వాళ్ళు, ఆ పూల పశులు ప్రజలకు ఇస్తే పుణ్యం పడుతుంది, బతుకుతారు. లేని వాళ్ళు కడుపు లేదు తండ్రి, 20-30 ఏళ్ళ కొడుకు చచ్చిపోయి తల్లి, ఆ గుడ్డోళ్ళు గూనోళ్ళు, నువ్వు 1000 రూపాయలు ఇస్తే దేనికి మొదలవుతున్నాయి, దేనికి అవుతున్నాయి, కొట్టు కొట్టు నువ్వు తింటున్నావు, నువ్వు మింగుతున్నావు, గడ మీద కూర్చున్నావు, ఎండలక బుజ్జలక కాయ కట్టం చేసుకొని బతుకుతున్నాం మేము, చేస్తున్నాము. ఏం చేసినాము, ఏం పేరు చేసినాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సైకిల్ కొడుతున్నప్పుడు ఆవు కొడుతున్నప్పుడు మాకు న్యాయం చేసిండు, మాకు ధర్మం చేసిండు. నేను 16 ఏళ్ళ 20 ఏళ్ళ సంధి ఓటేస్తున్నా, ఇప్పుడు 60 ఏళ్ళకు వచ్చిన, 65 ఏళ్ళకు వచ్చిన వేస్తూనే ఉన్నా. ఎవడు ఏ న్యాయం, ఆనాడన్న న్యాయం ఉండే, రూపాయి పెడితే 10 వస్తువులు వచ్చినాయి, ఇవాళ 100 రూపాయలు కొట్టబోయినా కడుపు నిండాలి, ఇక్కడ 100 రూపాయలు తీసుకొని వస్తే పువ్వు రాదు, టిఫిన్ రాదు, చాయ్ రాదు, అన్ని రాదు. ఏం చేసినావు, ఒక సబ్బు బిల్ల 200 రూపాయలు అంటున్నావు, 10 రూపాయలు పప్పు 50 అంటున్నావు, ఏం పప్పు చేసినావు, చింతపండు 200 కిలో అంటున్నావు, ఏం చేసినావు, ఎక్కడ చేసినావు, కేసీఆర్ కేసీఆర్ అని మౌనం బట్టి సాటంగా అవిదీని విదీని, నేను చచ్చిపోతా, నేను గెలువా, నిరాహార దీక్ష చేసి ప్రజలను మోసం చేసి ప్రజల దాంట్లో చేసినావు, అన్ని చేసినావు, ఏం చేసినావు, కడుపు నొస్తుంది, ఇవాళ ఇవాళ నెల అయ్యింది, పెంచిన పైసలు లేవు, 1 లక్ష రూపాయలు పంపిన మాట, 4 లక్షలు 1 లక్ష రూపాయలు ఎవరికి ఇవ్వాలి అని ఆడు మూసిపెట్టిండు. ఏం చెయ్యాలి, ఎవరికి ఇవ్వాలి, నాకెవరు న్యాయం చేస్తానికి వేస్తా వేస్తా. ఇదివరకు దాకా నమ్మినాము, పువ్వు తెచ్చి పువ్వుల గుర్తు అని కేసీఆర్ కేసీఆర్ మంచిగా మంచిగా అని అన్నాము. కోట్లు కట్టించుతుండు, కోట్లు తింటుండు, కోట్లు తింటుండు. దేవునికి లక్షలు ఇస్తారు ఇచ్చేటోడు, దేవుని గుళ్ళలో పెడుతుంది, లేని వాళ్ళకు న్యాయం చెయ్యాలి, లేని వాళ్ళకు చేస్తే అది చేస్తాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా న్యాయం చేస్తాడు ఏమో, భగవంతుడు చెయ్యాలి కావాలి. మరి ఒక్కనే కాదు, ఒక్కనికే గద్ది ఇయ్యాలన్నా, ఎప్పటికీ ఎప్పటికొక్కడే నేలన్నా, ఎప్పటికీ ఆడపడిపోతా తినాలన్నా, మనం గంజినీళ్ళు కూడా తాగొద్దా. భూమి మీద ఉన్నప్పుడు ఆయననే పట్టు పరుపుల్లో వండుకొని మంచిగా నిద్రపోవాలా, మనం ఖాళీ నార మీద కూడా వండుకోవద్దా, కానీ కొంగేసుకొని ఆకలట చూశారు కదట, చోటు నిద్ర కదట, మరి అట్లా కూడా మనకు వద్దా. ఆయన చేసిండు, ఆయన చేసిండు చేపిండు, ఆయన గురించి అంతా అంతా చేసింది అంత అయింది.